నమస్కారం వెల్లనస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ వినూత్న నిరసన శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కరోనా మహమ్మారి గత 2 సంవత్సరాలుగా ప్రపంచ ప్రజలందర్నీ వివిధ రంగాలను విపరీతమైన ఒడిదుడుకులకు కష్టాలకు గురిచేస్తుందని సామాజిక స్పృహ కలిగిన ఒక ఉపాధ్యాయ ఉద్యమ సంఘంగా గత లాక్డౌన్ కాలం నుండి ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబాలకు నిత్యవసరంగా ఉపయోగపడే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం రవిబాబు తెలియజేశారు స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబాలకు ఉపాధ్యాయ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత లాక్డౌన్ కాలంలో దాదాపు 3 లక్షల రూపాయలు సహాయ సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు అదే తలంపుతో నాటి సామాజిక కార్యక్రమాలను ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో 100 మంది ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబాలకు 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు కార్యక్రమానికి సహకరించిన తోటి ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మున్ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు మరి ప్రపంచమంతా అల్లా కల్లోలమయ్యే పరిస్థితుల్లో గత సంవత్సరం నుంచి మనం గమనిస్తున్నాము కరోనా ఫస్ట్ వేవ్ అని మళ్ళీ సెకండ్ వేవ్ అని మళ్ళీ రాబోయే కాలంలో థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అని చెప్పేసి చాలా పాండమిక్ గా ప్రపంచమంతా అల్లాడిపోతున్న సందర్భంలో మరి ఉపాధ్యాయ సంఘంగా ఒక సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కూడా మన వినుకొండ మా నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న పేద ప్రజలకు కూలీ చేసుకునే పేద ప్రజలకి నిత్యావసర సరుకులు సుమారు 3 లక్షల రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ వేవ్ సందర్భంగా మరి ఎంతో మంది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మరి జీతాలు లేక స్కూల్ సరిగా జరగక మరి కుటుంబంలో కేవలం ఆ జీతం మీద మాత్రమే ఆధారపడి వేరే ఆదాయ సందర్భాలు లేక కొంతమంది కూరగాయలు మోసుకుంటూ కూరగాయలు అమ్ముతూ రకరకాలుగా మనకు కనిపిస్తున్నారు మన మనదే మన ఊర్లోనే సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళకి కూడా ఎంతో ఏదో ఒకటి సహాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వినుకొండ ప్రాంతీయ శాఖల్లో ఉన్న 5 మండలాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి మరి ఏదో సహాయం చేయాలని మేము నిర్ణయించడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని నాగేశ్వరరావు గారు కానీ ప్రభాకర్ గారు కానీ పోలయ్య గారు కానీ అలాగే వెంకటరెడ్డి గారు సాంబశివరావు గారు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు మరి వీళ్ళ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ సలహాలతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి సుమారుగా 100 మందిని ఈ నెలలో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల్ని వాళ్ళందరికీ 25 కేజీల ఒక బియ్యం కట్ట బీపీటీ బియ్యం కట్ట ఒకటి ఇస్తున్నాము మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం వాళ్ళు పూర్తిగా పోషించలేకపోయినా ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయ సంఘంగా సామాజిక స్పృహ కలిగిన సంఘంగా మేము ముందుకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో మంది దాతలు మన ఉపాధ్యాయులు మాత్రమే స్పందించి విరాళాలు సేకరించి వీళ్ళందరికీ అందించడం జరుగుతుంది వల్లాపల్లి నూజెండ్ల ఈపూరు శావల్యపురం వినుకొండ 5 మండలాల్లో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులను మాత్రమే ఇందులో గుర్తించడం జరిగింది వాళ్ళకి తలా ఒక 25 కేజీల బియ్యం ఇవ్వడానికి సహాయపడిన ఈ దాతలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మనం ఎన్నో చేద్దాము ఆ చేయడానికి కావాల్సిన ప్రోత్సాహం మన సీనియర్లు కానీ మన తోటి ఉపాధ్యాయులు కానీ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు యూటీఎఫ్ అనేది ఒక ఉపాధ్యాయ సంఘం మరి వినుకొండ ప్రాంతీయ కేంద్రంగా మరి మేము ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలుగా కలిగినటువంటి యూటీఎఫ్ ద్వారా మరి ఈరోజు నియోజకవర్గంలోని 100 మంది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు 25 కిలోల బీపీటీ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి గత సంవత్సరం 3 నెలలు మాత్రమే పాఠశాలలు జరిగింది మరి ఈ సంవత్సరం ఎప్పుడు పాఠశాలలు తీస్తారో తెలియనటువంటి పరిస్థితి మరి ఇటువంటి సందర్భంలో మరి మన సోదర సమానులైనటువంటి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారి యొక్క ఇబ్బందులను గమనించి మరి మేమందరం కూడా 5 మండలాల
శాఖలు కూడా మరి ఉపాధ్యాయుల దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మరి ఒక నెల ఈ మొదటిసారి ఒక 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరి రెండవ నెల కూడా ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడానికి ప్రయత్నిస్తాం. మరి ఈ దాతలందరూ కూడా ముందుకొచ్చి మరి ఈ 100 మందికి బియ్యం ఇవ్వడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా దాతలందరికీ కూడా ప్రత్యేకంగా వింకొండ శాఖ వింకొండ ప్రాంతీయ కార్యాలయం పక్షాన అభినందనలు తెలియజేస్తాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున దాదాపు 100 మంది ఉపాధ్యాయుడి ఉపాధ్యాయులకు ప్రైవేట్ స్కూల్స్ లో బాధపడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి యూటీఎస్ తరఫున 5 మండలాల తరఫున ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. గత సంవత్సరం సుందరయ్య పార్కు ఆ ఏరియాలో దాదాపు 3 లక్షల ఖరీదైనటువంటి ఈ గ్రాసరీ బియ్యము మరియు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో పేదవారి ఆకలి తీర్చేందుకు వారికి వెనుదన్నుగా ఉండేందుకు వినుకొండ మాజీ శాసనసభ్యులు నర్సరపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం ఖాన్ తెలియజేశారు. వినుకొండ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో భోజనానికి ఇబ్బంది పడే పేదలకు ఉచిత ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆధార్ నమోదు సెంటర్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పేదలకు ఆహార ప్యాకెట్ల ద్వారా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ తరపున ఏదైతే సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో దాని కొనసాగింపులో భాగంగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. శివశక్తి ఫౌండేషన్ తరపున జీవి ఆదిలు గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఆకలిగా ఉన్నారో, ఎవరైతే భోజనానికి హోటళ్ళన్నీ లాక్డౌన్ వల్ల మూసివేయబడిందో వాళ్ళందరి ఇబ్బందిని గమనించి ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి జీవి ఆంజనేయులు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆధార్ సెంటర్ దగ్గర, అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర, అదేవిధంగా బస్టాండ్ దగ్గర అలా పలు సెంటర్లలో ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు భోజనానికి సౌకర్యం లేని వాళ్ళు, అదేవిధంగా ఎక్కడైనా భోజనం దొరకని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వినుకొండ పట్టణంలో వినూత్న రీతిలో సిపిఐ కార్యకర్తలు నిరసన తెలియజేయడం జరిగింది. పట్టణంలో సిపిఐ నేతలు డీజిల్, ఆయిల్ తో నడిచే ట్రాక్టర్ కు రెండు వైపులా తాళ్లు కట్టి లాగుతూ పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద నుండి శివస్తూపం వరకు లాగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు భూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాములు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పేద ప్రజలపై పడుతున్న భారాలను తొలగిస్తామని, పదే పదే ఊదర కొట్టి గెలిచిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గత 7 సంవత్సరాలుగా ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ నరకం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రెండోసారి వస్తున్న కరోనాను గురించి తెలిసి కూడా దేశవ్యాప్తంగా మందులు కొనుగోలు చేసి తయారు చేసి ప్రజలకు వ్యాక్సిన్ వేయటలో విఫలమైన ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ప్రధానమంత్రి గారు అధికారంలోకి రాక మునుపు మేమిగిన పాలనలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తాము అన్నారు. అలాగనే దేశవ్యాప్తంగా నిరుద్యోగాన్ని నిర్మూలింపజేసి కోట్లాది ఉద్యోగాన్ని ఇచ్చి నిరుద్యోగం నాటుకుంటా ఉన్నారు. అనేక హామీలిచ్చి ఏ ఒక్కటి తీసుకోలేకపోగా ఈ 7 ఏళ్లలో ఏదైతే నిత్యావసరమైన పెట్రోల్, డీజిల్ ధరలు
అప్పుడు ఇరవై 70-70 రూపాయల లోపు ఉన్న పెట్రోల్ డీజిల్ ఇవాళ 100-102 రూపాయలకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. అలాగే వంట నూనెలుగా తీసుకున్నట్టయితే అప్పుడు 50-60 రూపాయలు ఉన్న వంట నూనె ఇవాళ 200 రూపాయలకి పైచిలుకు వచ్చింది. గతంలో బీజేపీ పరిపాలన వస్తే నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయి, సామాన్యుడికి అన్నీ కూడా అందుబాటులో చేస్తారని సంవత్సరానికి 100 రూపాయలు పెంచినటువంటి పరిస్థితులు ఈరోజు మన కంటి ముందు కనబడుతున్నాయి. ఈ రోజునే కరోనా వచ్చి ప్రజలు చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ముట్టిక్కాయలేసి కేంద్ర ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ముట్టిక్కాయలేసి మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని అడిగేటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టులో ప్రశ్నిస్తున్నాయి. అయ్యా నరేంద్ర మోడీ గారు ఇకనైనా కళ్ళు తెరిచి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించి కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి మీరు గురవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకే అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని అగ్నిగుండాల గ్రామ సచివాలయ అధికారి ఏరువా శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. గుంటూరు జిల్లా ఈపూర్ మండలం అగ్నిగుండాల గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఊడిచెర్ల గ్రామ పంచాయతీకి చెందిన నంబూరి పేరయ్య అనే వికలాంగుల పెన్షన్ 3 నెలల పెన్షన్ 9,000 ఇప్పించడం కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామ సచివాలయానికి వెళ్లి మ్యాపింగ్ జరగని జిల్లా మారి విశాఖపట్నం జిల్లాకి వెళ్లిన పెన్షన్ ఆర్బీఐఎస్ యాప్ లో తిరిగి పెన్షన్ అందజేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక లో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా ఈపూర్ మన అగ్రిమండల గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఊర్జల గ్రామ పంచాయతీకి చెందిన నమ్మూరి పేరయ్య అనే వికలాంగుల పెన్షన్ గత 3 నెలల నుండి నాన్ మ్యాప్డ్ విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం మండలం దిగజాలంపు అనే గ్రామ సచివాలయానికి మ్యాప్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి మా గ్రామ సచివాలయమైన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయిన నేను ఇక్కడికి దిగపాలంపు అనే గ్రామ సచివాలయానికి వచ్చి ఆర్జీఎస్ అనే యాప్ ద్వారా ఈ రోజు 3 నెలలకు సంబంధించిన 9,000 రూపాయల పెన్షన్ అనేది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చేతుల ద్వారా అందుకోవడం జరుగుతుంది. మేము ఎంతో కృతజ్ఞతలు గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఎంతో మందికి కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కీలక పాత్ర వహించిన మా ప్రాంత గౌరవనీయ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారైన బొల్లా బొమ్మనాయుడు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా సహకరించిన గౌరవనీయ మండల స్థాయి అధికారులందరికీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఇన్ని కిలోమీటర్ల దూరం ప్రయాసం వచ్చి చాలా కష్టపడి వచ్చి 9,000 రూపాయలు అందుకోవడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మాలాంటి యువతలకి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, ఇటువంటి పేద బలుగు బలహీన వర్గాల వారికి ఇటువంటి అవకాశం అనేది జన్మలో మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ తరగతులు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రాడ్ బెండింగ్ కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వారికి విదుకుంట పట్టణంలోని షాదీఖానాలో సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విదుకుంట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పిఎస్ ఖాన్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు తీసుకున్న వారికి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ కేంద్ర ప్రభుత్వం తరపున పనిముట్లు కొనుగోలు చేయడానికి లోన్ సౌకర్యం ఉందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో ఎన్ఏసీ సెంటర్ వినుకొండకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సదుపాయాలపై అవగాహన కలిగి ఉండి పథకాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.